ఐన్లు చూస్తున్నారు ప్రజాస్వామ్యానికి పెద్ద పీట వేస్తున్నారు తెలంగాణ ప్రజలు అనే మాట మరోసారి అక్కడ వినిపించే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే పెద్ద సంఖ్యలో ప్రతి ఒక్కరు అక్కడ చేరుకొని పెద్ద మొత్తంలో చేరుకొని ఒక పండగ వాతావరణాన్ని తరలిస్తుంది తెలంగాణ ఎన్నికల పోలింగ్ ఎస్ కిషన్ రెడ్డి ఎస్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అక్కడ చేరుకున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాచిగూడ దగ్గర ఆయన పోలింగ్ తన ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు శ్రీధర్ అక్కడ కిషన్ రెడ్డి చేరుకున్నారు అప్డేట్స్ ఏంటి యా సచినట్టు తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి కాచిగూడలో ఉన్నటువంటి దీక్ష మోడల్ స్కూల్కు ఇప్పుడే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుటుంబ సమేతంగా ఇక్కడికి చేరుకున్నారు ఇక్కడ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు కిషన్ రెడ్డి కుటుంబ కలిసి ఉదయం 7 గంటల నుంచి కూడా కిషన్ రెడ్డి ఈ పోలింగ్ కేంద్రానికి వస్తారని ఇప్పటికీ అధికారులు పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేశారు ఒకవైపు ఈ పోలింగ్ కేంద్రానికి సంబంధించి కేంద్ర మంత్రి కోసం కూడా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టమైన చర్యలు కూడా ఏర్పాటు చేసినటువంటి చూడవచ్చు ఒక్కసారిగా ఇప్పుడే కిషన్ రెడ్డి కూడా తన వెహికల్ కారు దిగి కూడా లోపలికి ఓటర్ స్లిప్ తీసుకొని లోపలికి అయితే వెళ్తున్నారు మరి కిషన్ రెడ్డితో పాటు కూడా ఇప్పటికే ప్రముఖులంతా చూస్తున్నాం ఒక్కొక్కరుగా అటు సినీ తారాలు కానివ్వండి అటు రాజకీయ నాయకులు కానీ ఒక్కొక్కరుగా ముందుకొచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటారు ఎందుకంటే కిషన్ రెడ్డి ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా కేంద్ర మంత్రి ఉన్నటువంటి కిషన్ రెడ్డి తన ఓటు హక్కును కుటుంబ సమేతంగా ఇక్కడ వినియోగించుకొని కూడా అటు రాష్ట్ర ప్రజలకు కానివ్వండి రాష్ట్ర ఓటింగ్ పోలింగ్ సంబంధించినటువంటి ఆ ప్రక్రియకు సంబంధించి కానివ్వండి యువతకు కానివ్వండి ఒక పిలుపునిచ్చే అవకాశం అయితే స్పష్టంగా వస్తుందని చెప్పొచ్చు ఎందుకంటే యువత కానివ్వండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువత అందరూ కూడా ఈసారి ఎక్కువ ఓట్లు పాల్గొనే ఓటు సంఖ్యలో ఓట్లలో కూడా పాల్గొనేందుకు కూడా ఒకవైపు కూడా ఆ ఓట్లు వేసేందుకు కూడా సిద్ధంగా ఉండాలని ఇప్పటికి తెలిపిన నేపథ్యంలో కిషన్ రెడ్డి అయితే ప్రస్తుతానికి మాత్రం ఓటు హక్కు వినియోగించుకోనికి పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి సచిన్ రైట్ ఒక పండగ వాతావరణంలా కనిపిస్తోంది అక్కడ పోలింగ్ స్టేషన్ చూస్తూ ఉంటే పెద్ద మొత్తంలో అక్కడ చేరుకుంటున్నారు కిషన్ రెడ్డి అలాగే కుటుంబ సమేతంగా ఆయన పోలింగ్ స్టేషన్కి చేరుకుంటున్న విజువల్స్ మీరు చూస్తున్నారు ఇంకా పోలింగ్ స్టేషన్కి ఎవరైనా ప్రముఖులు వచ్చే అవకాశం ఉందా అక్కడ శ్రీధర్ యా సచిన్ ఈ పోలింగ్ కేంద్రానికి సంబంధించి మాత్రం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకంటే తను అంబర్పేట డివిజన్కి సంబంధించి ఇటు కాచిగూడ అంబర్పేట డివిజన్లో భాగంగా ఉంది దీనికి సంబంధించి కిషన్ రెడ్డి ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకుంటారు కిషన్ రెడ్డి తర్వాత ఇక్కడ పెద్ద యా సచిన్ డెఫినెట్గా కిషన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇప్పుడే ప్రాసెస్ కూడా ఎక్కడైతే ఉందో దానికి సంబంధించినటువంటి ప్రాసెస్లో కూడా ఉన్నాడు తన ఓటు హక్కును వినియోగించుకునే అనంతరం కూడా తను అటు మీడియా ముఖంగా మాట్లాడి అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయని చెప్పచ్చు సచిన్ ఆల్రైట్ ఎస్ లైన్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్న లైన్లో తన కుటుంబ సమేతంగా వెయిట్ చేస్తున్నారు తన ముఖ్యంగా తను కావచ్చు తన కుటుంబం మొత్తం కూడా అక్కడ ఓటింగ్లో పాల్గొంటున్న పరిస్థితి ఆయన తన ఓటర్ స్లిప్ని అక్కడ అధికారులకు చూపిస్తున్నారు ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఒక్కొక్కరు కూడా అక్కడికి చేరుకుని ప్రముఖులందరూ కూడా ఒక్కొక్కరికి అక్కడికి చేరుకుని ఎస్ అధికారులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సంబంధించి ఆ లిస్ట్లో ఆయన పేరుని అక్కడ చెక్ చేస్తున్న పరిస్థితి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఒకసారి అక్కడ టిక్ మార్క్ పడిన తర్వాత ఎస్ అధికారులు గుర్తించడం జరిగింది అక్కడ టిక్ మార్క్ చేసిన తర్వాత ఆయనని లోపలికి పంపించడం జరుగుతుంది ఎస్ టిక్ మార్క్ చేశారు ఆ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సంబంధించి ఒకసారి వెరిఫై చేసుకున్నారు ఆయనతో కదా దానికి సంబంధించి తనిఖీ చేశారు ఎస్ ఎస్ ఎస్